ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన రజని అమ్మ శామలమ్మలను హాసిని అనే హిజ్రా వలన ఇబ్బందులు పడుతున్నారని కాకినాడ హిజ్రా అసోసియేషన్ అధ్యక్షురాలు పండు నాయక్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ మత్స్యకార కళ్యాణ మండపంలో 26 జిల్లాల హిజ్రాల సంఘం నాయకురాలు విష్ణు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాసిని హిజ్రాలకు చెందిన స్థలాలను ఆస్తులను కబ్జా చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా గింతలూరుకు చెందిన రజనమ్మ శ్యామలమ్మలను బలవంతంగా ఊరు నుంచి తరమడం జరిగిందన్నారు. హిజ్రాల సమస్యలను పరిష్కరించకపోతే అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అంతేకాకుండా హాసినిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద శాంతియుత వాతావరణంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఏం చేయాలో అదే చేస్తానన్న సాక్ష్యాన్ని మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి క్లియర్ గా చూడండి ఒకసారి. ఒకసారి ఆగండి, మీకు చూపించాను నేను. నా చేతిలో రౌడీలు ఉన్నారు, నేను ఏ రాయలాగా నేను ఏ చేయరు అదే చేస్తాను. నా కొడుకులని చూడండి ఏ విధంగా బెదిరిశ్రమవుతాను. అందరికి నమస్తే అండి. మేమంతా ఏపీ హిజ్రా అసోసియేషన్ మాట్లాడుతున్నాము. నమస్తే అండి, మేము ఏపీ హిజ్రా అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నామండి. ఇది అన్ని డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మేము ఒక హిజ్రాకి ఏదైనా ఆపదైతే అందరూ కూడా మేము ఒకే ఏకీవై ఒకటే డెసిషన్ తీసుకుంటామండి. మా పార్టీలో నుంచి తొలగిపోయి తిరుపతి హాసిని అనే వ్యక్తి ఒక గ్యాంగ్ గా ఏర్పరచుకుని ఊర్లు నాయి, వాడలు నాయి, బజార్లు నాయి, బస్తీలు నాయి అని చెప్పి ఆ ఊర్లో ఉన్న పెద్ద పెద్ద హిజ్రాల మీదకి, ముసలి వాళ్ళ మీదకి వెళ్ళి గొడవలకి పోట్లాటకి వెళ్తుందండి. చాలా దారుణంగా చేస్తుంది. గతంలో రాజుల నాటి కాలంలో ఈ రాజ్యాలు మాయి, ఆ ఊర్లు మా ఈ ఊర్లు.